130 కోట్ల మంది దేశ ప్రజల యొక్క వాళ్ళని కాపాడడం కోసమని వాళ్ళ ప్రాణం త్యాగంకైనా సిద్ధపడే సైనికులు 34 మంది జవాన్లు చనిపోయారు ఈ రోజున. సో వారందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున అధికారికంగా మా పార్టీ సంతాపం తెలియజేస్తున్నాము. సిన్సియర్ అండ్ సీరియస్ కండోలెన్సెస్ కూడా తెలియజేస్తున్నాము. అలానే 64 లక్షల మంది రైతన్నలు, కౌలు రైతులతో సహా అందరూ 64 లక్షల మంది ఈ రోజున ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలందరికీ కూడా తిండి పెట్టే, ఇదే మన రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా తిండి పెట్టే రైతన్నలకి వారి కడుపు నింపే సంతోషమైన ఒక శుభమైన ఒక మంచి శుభవార్తను అందించిన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రోజున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఆ రైతన్నులందరికీ కూడా శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాము. మన దేశంలో ఈరోజు చూస్తున్నాము, నిన్న మొన్న నుంచి పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఒక పక్క దేశము ఇంకొక పక్క రాష్ట్రాన్ని కనుక క్లుప్తంగా చూసుకుంటే, అక్కడ దేశంలోనేమో ఎలక్షన్ ప్రైమ్ మినిస్టరు, పబ్లిసిటీ ప్రైమ్ మినిస్టరు, దేశంలో ఆ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన వచ్చే ఆరోపణలని చాలా చాకచక్యంగా వేరే పార్టీల వైపు తిప్పేసి ఆయన వైపు వచ్చిన అవినీతిని, ఆ పార్టీ వైపు వచ్చిన అవినీతిని ఎక్కడికక్కడ డైల్యూట్ చేయడంలో వాళ్ళు సిద్ధహస్తులు. ఎందుకంటే మనం చూసాం, అలానే ఇంకేదైనా సరే ఒక పథకాన్ని, అంటే దాన్ని ఆచరణ రూపంలో తీసుకురాకుండా ఒకటి ప్రవేశపెట్టడము, దాని గురించి వచ్చిన క్రెడిట్ మొత్తం కూడా తీసుకోవడంలో భారతీయ జనతా పార్టీ, మరి ముఖ్యంగా ఎలక్షన్ ప్రధానమంత్రి గారికి బాగా అలవాటైంది. ఎందుకంటే 3 తలాక్ గురించి ఎంతో అట్టహాసంగా చేశారు, ఆ తర్వాత నార్త్ ఈస్ట్ లో గురించి, సిటిజన్షిప్ గురించి కూడా అంతన్నారు ఇంతన్నారు, ఆ తర్వాత పార్లమెంట్కి వచ్చేటప్పటికి దాన్ని ల్యాప్స్ చేసేశారు. అంటే పబ్లిసిటీకి వచ్చేటప్పటికి మా ప్రభుత్వం మేము ఇంత చేస్తున్నామంటారు, కొన్ని ఆచరణలోకి వచ్చేటప్పటికి పెద్ద సున్నా చేస్తూ ఉంటారు. అదే పోకడని ఇక్కడ మనం ఇక్కడ రాష్ట్రంలో కూడా చూసుకుంటే, పక్కన మన రాష్ట్రంలో ఉన్న ఉడతలు సరిపోలేదని చెప్పని ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ఉడతలు కొంతమంది కులం అనే తోకను అంటించుకొని, పేరు అంటించుకొని వాళ్ళ రాష్ట్రంలో వారి కులానికే దిక్కు లేదు. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ తగ్గించినప్పుడు మాట్లాడే నోరు ఎత్తని నోర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న అమ్మాయిల పట్ల చేస్తున్న అఘాయిత్యాలు అప్పుడు ఏమంటారు, కనీసం స్పందించిన వాళ్ళు, అలాంటి ఆరోపణలు ఉన్న వాళ్ళు ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీల పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక అన్న ఎన్టీఆర్ గారు అన్ని సామాజిక వర్గాల పై నుంచి పునాదిని వేస్తే, ఆ పునాది పైన కుల మతాలకు అతీతంగా, కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా నిర్మించిన భవనం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ రోజున దాన్ని ఇంకా నిలబెట్టుకుంటూనే ఉన్నాము. అలాంటి పార్టీలో బీసీలకు ఇప్పటికీ కూడా పెద్దపీట వేస్తూ ఉన్న పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి ఆ ఉడతలు తోకలు ఊపేసి ఊర్లో పెత్తనం చేద్దామని చెప్పని రోజున మాట్లాడుతున్నారు. వాళ్ళకి వెన్నంటుగా ఉంటున్న ఆ కుల పెద్దలు, ఎందుకనంటే వాళ్ళ రాష్ట్రంలో కులానికి సంబంధించిన రాజకీయాలు జరుగుతాయేమో గానీ పాపం ఆ ఉడతలకి తెలియదు అనుకుంటే, ఆంధ్ర రాష్ట్రంలో అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచే తెలుగుదేశం పార్టీలో కులానికి మతానికి ప్రస్తావనే ఉండదు, ఉండలేదు కూడా ఇప్పటి వరకు. ఎందుకంటే ఈ రోజున పండు ముసలి వాళ్ళైన, ఆకలితో ఉన్న పండు ముసలి వాళ్ళకి ఒక ఆధారాన్ని ఇచ్చేటప్పుడు అతను ఏ కులం వాడొచ్చి నాకు ఆధారాన్ని ఇస్తాడని చెప్పని ఎవరు చూడలేదు. ఒక ఆధారాన్ని ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన పెన్షన్నే చూశారు. అలానే రైతులకి వాళ్ళు కౌలు రైతులకు కానివ్వండి, వాళ్ళ ఇన్సూరెన్స్ కి వచ్చినా లేదంటే వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధర వచ్చినా ఏ కుల నాయకుడు వచ్చి మాకు కష్టాన్ని తీరుస్తారని చెప్పని ఆ ప్రజల కష్టాలు ప్రజలు అనుకోలేదు. కేవలము సాధించి పెట్టే నాయకుడిని చూసారు, అది చంద్రబాబు నాయుడు గారు. అలా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ రోజున బ్రాహ్మణ కానివ్వండి, లేకపోతే కాపులు, బీసీలు, మైనారిటీలు, అసలు కులం గురించి తెలుగుదేశం పార్టీ మేము మాట్లాడమండి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ మనం బాగా గమనిస్తే, సంక్రాంతి అప్పుడు పెన్షన్లు పెంచాము, డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు చెక్కులు అని చెప్పని అనౌన్స్ చేయగానే ఒక సేమ్ ఉడత వచ్చి మళ్ళీ కుల రాజకీయాలు చిచ్చు పెట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ 64 లక్షల మందికి రైతులకి మేము అన్నదాత సుఖీ భవ అని చెప్పని పథకం పెట్టామని చెప్పగానే మళ్ళీ కులం గురించి అయినా డైవర్షన్ పాలిటిక్స్ కోసం అని ఇక్కడ మాట్లాడుతున్నారు. తప్పితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సునామీలో ఆ ఫ్యాన్ కానివ్వండి, ఇంకా లేకపోతే ఇతర ఎవరైనా సరే కొట్టుకుపోవడం అనేది ఖచ్చితం. ఎందుకంటే ప్రజలు గుర్తుంచుకునేది తమ బిడ్డలకి మంచి చదువులు ఎలా, ఏ ఇన్స్టిట్యూట్ లో చదివిద్దామా, లేకపోతే చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగాన్ని అంటే పరిశ్రమ తీసుకొచ్చే నాయకుడిని ఎన్నుకుందామా, లేదు అంటే మనకు ఆధారనిచ్చి సామాజిక భద్రతని, ఆరోగ్యాన్ని, విద్యని, వైద్యని, ప్రజల కష్టాలు తీర్చే నాయకుడిని గుర్తు పెట్టుకుంటారు. కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు మటుకు ఇలా కులం గురించి
గురించి రెచ్చగొట్టి వాళ్ళ స్వప్రయోజనాల కోసం కులం గురించి ప్రజల యొక్క ఆకాంక్షలు నాశనం చేసే నాయకులను ఎవరు గుర్తు పెట్టుకోలేదు ఇంతకు ముందు చరిత్ర కూడా. ఇకపోతే పార్టీ మారిన వాళ్ళ గురించి మేము ఒకటే చెప్తున్నామండి, అసలు వాళ్ళ గురించి ప్రస్తావన దేనికి? వారు ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు గారి గురించి మాట్లాడడమో తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడడమో మేము స్పందించడం కంటే ఈ ఐదేళ్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా ఉన్న వ్యక్తి కానివ్వండి, లేదంటే పార్టీ మారొచ్చిన ఎమ్మెల్యే కానివ్వండి, వారు నిన్నటి వరకు ఏం ప్రచారం చేశారండి? 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఇదే వాళ్ళ నియోజకవర్గ ప్రజల ముందుకు వెళ్ళారా లేదా? ఇప్పుడు రేపొద్దున వెళ్ళి 2000 మీరు నెల నెలా తీసుకున్న పెన్షన్ అబద్దము, చంద్రబాబు గారు ఇవ్వలేరు, మీకు మోసం చేశారని చెప్తారా వాళ్ళు? లేకపోతే కనుక రైతులకు చేసింది చెప్తారా? అన్న క్యాంటీన్ల గురించి నిన్నటి వరకు నేను చెప్పిన మాట ఈ రోజున తప్పు చెప్పానని చెప్తారా? వారి గురించి వారే అబద్దాలు చెప్పుకుని వారి గురించి వారి మాట పైన వాళ్ళ నైతికత లేకుండా ఉన్న నాయకులని, పార్టీ వీడే నాయకులని ఈ రోజున ప్రజలు ఏమాత్రము హర్షించరు, ప్రజలే తీర్పు చెప్తారు. ఇకపోతే వాళ్ళందరికీ ఒకటే, చంద్రబాబు నాయుడు గారు చాలా నెలల నుంచి చెప్తూనే ఉన్నారు ప్రజాభిమానము, ప్రజాదరణ కలిగిన వాళ్ళే రేపొద్దున 2019లో తెలుగుదేశం పార్టీలో ఉంటారు అని స్పష్టంగా చెప్పారు. వాళ్ళకి ప్రజాదరణ లేదు కాబట్టి వాళ్ళకు సీటు రాదని, వచ్చినా ఓడిపోతారని ఇంక ఇతరత్ర భయాలతో ఈ రోజున వెళ్ళిన వాళ్ళ గురించి మా అభివృద్ధి, ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరలో రాబోతున్నాయి, మేము చేసిన అభివృద్ధి ఏ రాష్ట్రము చేయనంత అభివృద్ధి చేసుకున్నాము, వాటిలకే ఎక్కువ సమయం వెచ్చిస్తాం కాబట్టి ఇలాంటి వాళ్ళని ఒక చిన్న స్టేట్మెంట్ తోటి ప్రజలే వాళ్ళకి తీర్పు చెప్తారు అలాంటి మోసగాళ్ళకి అని చెప్పి ఇక్కడితో ముగిస్తూ